అనంతపురంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ఈ లాక్డౌన్లో బస్సులు సరైన సమయానికి రాక ప్రజలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ జంట 3 నెలల చంటి బిడ్డతో కదిరికి వెళ్లడానికి అనంతపురం బస్టాండ్కు వచ్చింది. సాయంత్రం 6 గంటల నుండి బస్టాండ్లో బస్సు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆ చంటి బిడ్డ ఉక్కపోతతో ఏడుస్తోంది. ఆ చంటి బిడ్డను ఓదార్చడానికి ఆ తల్లిదండ్రులు ఒక తువాలను ఉయ్యాలాగా చేసి చేతులతో ఊపుతూ ఆ చిన్నారిని నిద్రపుచ్చారు. ఆర్టీసీ సిబ్బంది కనీసం ఫ్యాన్ కూడా వేయలేదు. ఇది గమనించిన ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని అడిగి ఫ్యాన్ వేయించారు. ఈ చిట్టి తల్లి ఏడుపును చూసి తట్టుకోలేక ప్రకృతి సైతం కరుణించి వాతావరణాన్ని చల్లబడేలా చిరుజల్లులు కురిపించిందంటూ అక్కడి ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.